ఆటపాటలతో అక్షర జ్ఞానం నేర్పించేందుకు సర్కార్ అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతోంది. రంగురంగులతో ఆకట్టుకునే చిత్రాలు, బొమ్మలు ఆంగ్ల మాధ్యమంలో బోధించే విధంగా తీర్చిదిద్దుతున్నారు. సాదాసీదాగా నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలను మారుతున్న కాలానుగుణంగా ఆధునీకరణ దిశగా మార్పులు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 20 ఐసీడీఎస్ ప్రాజెక్టుల కింద 5083 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 5000కు పైగా ఆయాలు టీచర్లు ఉన్నారు. ఈ అంగన్వాడీ సెంటర్లలో 1,64,503 మంది చిన్నారులున్నట్లు శిశు సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లోకి వచ్చే 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల చిన్నారులకు ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. అందుకే అంగన్వాడీ కేంద్రాల గోడలపై చిత్రాలు గీయిస్తూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. అంగన్వాడీలను ఇక నుంచి ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా డెవలప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంగన్వాడీ కేంద్రాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. వందలాది కేంద్రాలకు కనీసం కరెంటు, త్రాగునీరు, టాయిలెట్ సదుపాయం కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో సౌకర్యాలు కల్పించడంపై ఫోకస్ పెట్టింది. ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్ కు దాదాపు 10 లక్షల రూపాయలతో పనులు చేపట్టగా గోడలపై చైల్డ్ లైన్, డయల్ 112 నెంబర్లు కూడా రాయిస్తున్నారు. మొదటి, రెండో విడతలో అంగన్వాడీ సెంటర్లు పెయింటింగ్ పనులు పూర్తి చేయనున్నట్లుగా అధికారులు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో గతంలో పిల్లలను పంపించేందుకు ఇబ్బందిగా ఉండేదన్నారు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లకు రంగులు వేశారు. అంగన్వాడీ సెంటర్లకు వచ్చే చిన్నారులు చూస్తే ఆకట్టుకునేలా కూరగాయలు, పండ్లు, అమ్మతో చిన్నారులు నడుచుకుంటూ వెళ్లే బొమ్మలను వేయించారు. ఈ పెయింటింగ్స్ చాలా బాగున్నాయని అంటున్నారు చిన్నారుల పేరెంట్స్. స్కూల్లో వాతావరణం కానీ, టీచర్లు, మన పెయింటింగ్, కలరింగ్, ఇప్పుడు ఒకప్పుడు అంతా డల్గా ఉండేది, ఇప్పుడు అన్ని మరమ్మతులు చేసినారు. పిల్లల పట్ల కూడా పేరెంట్స్ కూడా కాల్ చేసి స్కూల్కు రమ్మని అదేవిధంగా ఫోర్స్ చేసి డైలీ స్కూల్కి వచ్చేటట్టు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మేము కూడా డైలీగా పిల్లల్ని స్కూల్కి తీసుకొస్తున్నాం, దించుతున్నాం, తీసుకుపోతున్నాం. ఇప్పటివరకైతే ఇప్పటికైతే అంగన్వాడీ స్కూల్ అనేది చాలా బెటర్మెంట్ ఉన్నది, చాలా అభివృద్ధిగా. నర్సరీ నుంచి 3వ తరగతి వరకు విద్యా బోధన అందిస్తున్నామని తెలిపారు అంగన్వాడీ టీచర్ స్వరూప. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు రంగులు వేసి చిత్రాలు గీయడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని అన్నారు అంగన్వాడీ టీచర్లు. ఇప్పుడు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ గోడలకు అన్ని కనిపించుట్లా పిల్లలకు హుషారవుతున్నారు. హుషారయ్యి మంచిగా, అరే ఇవి కలర్స్ బాగున్నాయి, బొమ్మలు ఉన్నాయి, ఇవన్నీ మంచిగా చదువుకోవాలని ఆడుతూ పాడుతూ ఆడుకుంటా బొమ్మలు చూసుకుంటా ఎగురుతున్నారు, పాడుతున్నారు, హుషారు ఉన్నారు. తల్లిదండ్రులు కూడా సంతోషంగా పడుతున్నారు. ఇప్పుడు అంకెలైనా అక్షరాలైనా తెలుస్తున్నది పిల్లలు, కలర్స్ అయినా చెప్తున్నారు. ఎందుకంటే గోడలకు మంచి మంచిగా పెద్ద పెద్దగా వేయించారు కాబట్టి పిల్లలకు అర్థమై చెప్తున్నారు. అదే సంతోషపడుతున్నాం మేము. అంగన్వాడీ కేంద్రాలకు రంగులు వేసి చిన్నారులను ఆకట్టుకునే చిత్రాలు గీయడంతో పల్లె పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా తీర్చిదిద్దుతుండటంతో ప్రజలందరినీ ఆకట్టుకుంటున్నాయి.